నేత చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం అక్రమమని అనంతపురం జిల్లా జనసేన పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ అంశంపై పార్టీ నాయకులు మాట్లాడుతూ మొదట నుంచి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విశాఖపట్నంలో జనసేన పార్టీ నాయకులపై కూడా ఇలాగే అరెస్టులు చేశారన్నారు. కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో నిజాయితీపరుడని ఆయన్ని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అరెస్టు చేశారన్నారు. దీనిపై రేపు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని తదనంతరం తమ పార్టీ తరపున కార్యక్రమం మన ఎక్స్ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని అనంతపురం జిల్లా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సంపూర్ణంగా మేము ఆ అరెస్ట్ని ఖండిస్తున్నామండి. కేవలం ఒక కక్ష సాధింపుతో మూడు నెలల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇబ్బంది పెట్టుకుంటూ చేస్తున్న అరెస్ట్ని తీవ్రంగా ఖండించాలి. మనకు తెలుసు గతంలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమము ఏదైతే ఉంటుందో వైజాగ్లో నేను ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటాను వాళ్ళ సమస్యలపైన పోరాడతానని చెప్పేసి ఆయన వైజాగ్ వెళ్తే దాదాపు 3 రోజుల పాటు హోటల్లో బంధించడం జరిగింది. మనోహర్ గారి నేతను కానీ అక్కడ ఉన్న నాయకుల నేతను కానీ బయటికి రాలేనని పరిస్థితి. అదేవిధంగా మా అక్కడ ఉన్న మా జనసైనికులు అయితే కానీ జనసేన నాయకులు అయితే కానీ అరెస్టు చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. సో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తున్నారు, ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో G20 సమ్మిట్లు జరుగుతుంటే అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి, ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి, డెవలప్మెంట్ పరిస్థితి ఏందని ఆలోచించుకోకుండా వీళ్ళు చేస్తున్న అక్రమ అరెస్ట్ని ఖచ్చితంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారి గురించి మా అందరికి తెలిసిందేదే, గతంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఎన్నో రకాలుగా ఆంధ్ర రాష్ట్రంకి తెచ్చిపెట్టడం జరిగింది. అటువంటి వ్యక్తిని అరెస్ట్ వారెంట్ కూడా లేకోకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. సో ఖచ్చితంగా మేము అందరూ దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలందరూ కూడా దీని గురించి తిరగబడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క క్రమంలో మా నాయకుడు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొద్దున ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఆయన ఖండించారు. దాని మీద రేపు సాయంకాలం 4 గంటలకి మంగళగిరిలో పిఎస్సీ సమావేశం ఉంటుందండి. ఈ పిఎస్సీ సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రాంతాల జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతనాన ఈ మీటింగ్ రేపు కొనసాగుతుంది. సో ఖచ్చితంగా ఈ మీటింగ్లో రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాలు ఎలా ఉంటుంది, ఈ అక్రమ అరెస్టు పైన కూడా కార్యక్రమాలు ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మా నాయకుడు ఆదేశాలు ఇస్తాడు. సో ఖచ్చితంగా వెళ్ళొచ్చాక మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఆ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.